ఎంఆర్పీఎస్ ఆందోళనపై 12 కేసులు నమోదు చేశామన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. మంగళగిరిలో తలెత్తిన ఉద్రిక్తతకు సంబంధించిన అంశాల్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని డీజీపీ తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సభకు రావడానికి ప్రయత్నించారని, దీనిపై విచారణ సాగుతోందని అన్నారు. ఎస్టర్డే జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా జరిగిన వైలెంట్ ఇన్సిడెంట్స్ పోలీస్ యాక్షన్ వీటి మీద రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు ముఖ్యంగా ప్రజలకు కలిగినటువంటి ఇబ్బంది, చేసినటువంటి వైలెంట్ ఇన్సిడెంట్స్ మీద రివ్యూ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం ఏ బందోబస్తు చేసినా, ఏ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నా కానీ జనరల్ పబ్లిక్ షుడ్ నాట్ సఫర్. నేను ఆల్మోస్ట్ 2 చోట్ల 5-6 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ ఆగిపోవడం, దానికి సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రావడం పెద్ద ఎత్తున, దానికి సంబంధించి శాంతి భద్రతల విషయంలో గట్టిగా ఉండాలి. కామన్ మ్యాన్ షుడ్ నాట్ సఫర్. మనకు కావాల్సిన రైట్స్ మనం ఎప్పుడు వీ కెన్ ఆల్వేస్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్, బట్ అట్ ది సేమ్ టైం కామన్ మ్యాన్ షుడ్ నాట్ సఫర్. దాని మీద పోలీస్ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో వాజ్ దర్ ఎనీ ల్యాప్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పోలీస్ అనేది కూడా రివ్యూ చేశారు. వైలెంట్ ఇన్సిడెంట్స్ అనేవి జరగకూడదు, జరిగితే మాత్రం చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హూ దే ఆర్. సో వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దట్. సో ఎవ్రీ కేస్ సో ఫార్ 12 కేసెస్ 12 కేసులు బుక్ చేయడం జరిగింది. 12 కేసుల్లో కూడా ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసే కార్యక్రమం ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది. సో వీ విల్ బీ టేకింగ్ యాక్షన్ యాజ్ పర్ ద లా. అండ్ ఎక్కడైనా నిన్న చిన్న చిన్న ల్యాప్సెస్ జరిగి ఉంటాయి, వాటిని కవర్ చేసుకోవడానికి కూడా వెయిట్ అయ్యింది.